వివేకా కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ దురుద్దేశపూర్వకంగా వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపారని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన అప్రూవర్గా మార్చి కేసు నుంచి తప్పించారని, ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ కేసులో దస్తగిరితో సునీత లాలూచి పడ్డారని, తన ఎజెండా అమలు చేయడానికి దస్తగిరిని సునీత వాడుకుంటున్నారని అవినాష్ రెడ్డి విమర్శించారు. అందుకే దస్తగిరి బెయిల్కు సునీత అడ్డు చెప్పలేదని అన్నారు. సిబిఐ ముందు వాంగ్మూలం ఇచ్చిన సునీత ఆ తర్వాత లెటర్ గురించి తనకు తెలియదని తప్పించుకుందని తెలిపారు. అతనికి పెద్ద గిఫ్ట్ 306(4)(b) అదేంటంటే, యాంటిసిపేటరీ బెయిల్ మీ బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్గా మార్చుకుంటే అతను జైల్లో ఒక్కరోజు కూడా పోవాల్సిన అవసరం లేదు. సో ఈ మాదిరిగానే అప్రూవర్ చేస్తే ఒక్కరోజు కూడా జైలుకు పంపకుండా శాశ్వతంగా నిన్ను ముద్దాయి నుంచి సాక్షిగా చేస్తాము, ఒక్కరోజు కూడా జైలుకు పోవాల్సిన అవసరం లేదు, కావాల్సినంత డబ్బు ఇస్తామంటే ఇంకా ఎవరి పేర్లు చెప్పమంటే వాళ్ళు చెప్పరండి. ఒక్కసారి దీన్ని విజ్ఞతతో మీరందరూ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. సో ఈ మాదిరి ఇంకా అప్రూవర్లు చేయడం అనేది ఒక ఆనవాయితీ అయితే కనుక రేపొద్దు నుంచి ప్రతి కేసులో ఈ అప్రూవర్షిప్ అనేది సరిపోలని టార్గెట్ చేయడానికి ఉపయోగించే ఒక అస్త్రంగా ఉపయోగపడతారు తప్ప ఈ అప్రూవర్షిప్ అనేది వాస్తవాలు బయటకు రావడానికి నిజంగా ఉపయోగపడే పరిస్థితి ఉండదు. సో ఇది అప్రూవర్షిప్కు సంబంధించి. అప్రూవర్షిప్తో పాటు సిబిఐ సునీతక్క దస్తగిరి లాలూచి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరి దృష్టికి చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా 20 జూలై 2020లో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి ఏం చెప్తుందంటే, అట్ దిస్ టైమ్ మై హస్బెండ్ షోడ్ మీ ఏ ఫోటో ఇన్ హిస్ మొబైల్, అంటే సునీతక్క భర్త రాజశేఖర్ ఫోన్లో ఫోటో చూపించాడంట. ద సెట్ ఫోటో వాస్ పర్పోర్టెడ్ లెటర్ రిటర్న్ బై మై ఫాదర్ అండ్ మెన్షనింగ్ దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రసాద్ డ్రైవర్ ఆస్ సస్పెక్ట్ కిల్లర్. ద సెట్ ఫోటోగ్రాఫ్ వాస్ ఫార్వర్డెడ్ త్రూ కృష్ణారెడ్డి టు మై హస్బెండ్ ఆఫ్టర్ దిస్ ఐ గాట్ అఫ్రైడ్ అండ్ సస్పీషియస్ యాజ్ వెల్ దట్ ఇట్ మే హ్యావ్ బీన్ ఎ ఫ్యాబ్రికేటెడ్ లెటర్ ఇన్ ఆర్డర్ టు పుట్ ద బ్లేమ్ ఆన్ ప్రసాద్ అండ్ దట్ హీ మే బీ కిల్డ్ ఇఫ్ ద లెటర్ కమ్స్ అవుట్ అని ఆ లెటర్ గురించి, లెటర్ను చూసినాయని చెప్తుంది, లెటర్ ఉందని తెలుసని చెప్తుంది, లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ సరిగ్గా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే. ఆ తర్వాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టు ఉన్నారు సిబిఐలోనే, ఎవరైనా లాయర్లు చెప్పినారేమో ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టం అమ్మా అని చెప్పారేమో. ఇమీడియట్గా నెల రోజులు జరగకముందే, ఇది జూలై 2020, ఇది 27th August 2020, కరెక్ట్గా నెల రోజులు వ్యవధిలో ఏమంటుంది, ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు అంతా తూచ్, నాకు లెటర్ నేను చూడలే, లెటర్ గురించి నాకు తెలియదు అంతా తూచ్, నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది. అతనికి పెద్ద గిఫ్ట్.